హలో అందరికీ నమస్కారం అండి ఈసీఎన్ గురించి ఇయర్కిల్ గురించి అప్డేట్స్ మనకి ఏ రైకిల్ ద్వారా వస్తున్నాయని చెప్పేసి తెలుసు కదా మనందరికీ ఇక్కడ ఇక్కడ మనకి చాలా రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి ట్వెల్త్ తర్వాత మళ్ళీ మనకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అనేది మనకి జూమ్ మీటింగ్ ఉంటుందని చెప్పడం జరిగిందండి ఆ ట్వంటీ ఎయిత్ జూమ్ మీటింగ్ ప్రతి ఒక్కరు వెయిట్ చేశారు వస్తారని చెప్పేసి కరణ్ గారు అల్టిమేట్గా కరణ్ గారు అనేది ఆ రోజు ఏదో వాళ్ళకి కారణాల వల్ల రాలేకపోయినాడు జూమ్ మీటింగ్కి అందుకోసమని చెప్పేసి కరణ్ బదులు వివేక్ అని చెప్పేసి అతను మీటింగ్ కండక్ట్ చేసేసి ఆ మీటింగ్లో కొంచెం జస్ట్ క్లూస్ ఇచ్చారు అంటే ఫర్దర్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది తర్వాత అంటే నాకు ఫర్దర్ మీటింగ్ ఎప్పుడు ఉంటుంది మీటింగ్ డేట్ ఇచ్చారు తర్వాత సెకండ్ది వచ్చేసి ఏం చెప్పొచ్చు అని చెప్పేసి కొంచెం క్లూస్ ఇచ్చేసి ఒక టెన్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోయారండి సో ఆ టెన్ మినిట్స్ని మన కరణ్ ద్వేది గారు అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఉంది కదా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ది తర్వాత మార్చ్ సెకండ్ మార్చ్ సెకండ్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి ఆ జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందులో మనకు క్లియర్గా మన అప్డేట్స్ ఏం జరుగుతుంది ఏమని కరంద్ దివేది గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఒక అప్డేట్ అండి సో దాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఏం జరిగింది ఆ ట్వంటీ ఎయిత్ అంతకంటే ముందు అంటే ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి సో తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు ట్వంటీ ఎయిత్ వరకు ఏ మీటింగ్ జరగలేదండి ఏం అప్డేట్స్ లేవు ఈవెన్ నేను కూడా మన ఛానల్ ద్వారా ఇవ్వలేకపోయాను నేనైతే సో అందుకోసం అని చెప్పేసి ఏమీ అప్డేట్స్ అనేవి లేవు ఎవరు కూడా వారు రావాల్సిన అవసరం లేదు ఇదే అండి సఫ్ట్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు ఉండేది ఓకేనా నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్ గురించి నేను ఇంకొక వీడియో చేసేసి చెప్తాను అండి అది అంటే కరందీవేది గారు ఏం చెప్పారు మన యొక్క ఈసీ లిక్విడిటీ ఏమవుతుంది అన్ని దాని గురించి క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను పాయింట్స్ కూడా ఇచ్చారు మనకి ఆ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడతాను ఓకేనా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సీయింగ్ దిస్ వీడియో